చిరంజీవికి మెగా హిట్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కొత్త కాకపోయినా ఎప్పుడూ లేనంతగా ట్రోలింగ్ బారిన పడ్డాడు. భోళా తీసిన మెహర్ రమేష్ కంటే చిరంజీవిపైనే ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తోంది. ట్రోలర్స్కు దొరికిపోవడానికి మెగాస్టార్ స్వయంకృత అపరాధమే కారణమా? ఆచార్యతో పోల్చుకుంటే భోళా శంకర్కే రివ్యూ రేటింగ్స్ ఎక్కువగా ఇచ్చారు. ఆచార్య ఎంత డిజాస్టర్ అయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఎందుకు ఇలా తీశాడంటూ డిజాస్టర్ నేరమంతా దర్శకుడుకు వెళ్ళింది. చిరంజీవి ట్రోలింగ్ బారిన పడలేదు. అయితే భోళా శంకర్ తీసిన మెహర్ రమేష్ కంటే చిరంజీవినే టార్గెట్ చేశారు. సినిమా రిలీజ్ కు ముందు రెండు ఈవెంట్స్ లో ఆయన కామెంట్స్ ట్రోలర్స్ కు అవకాశం ఇచ్చినట్లుగా అయింది. భోళా శంకర్ తమిళ హిట్ వేదాళం రీమేక్ గా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ తో రూపొందింది. చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ, ఈ ఒక్క సినిమాకే నువ్వు చెల్లెలివి, నెక్స్ట్ పిక్చర్ లో హీరోయిన్ గా ఉంటావు, చెల్లి ఫీలింగ్ వస్తున్నా ఆపుకుంటానని చిరంజీవి అనడం జనాలకు నచ్చలేదు. సినిమా చూస్తున్నంతసేపు కూడా స్టేజ్ మీద చిరంజీవి పెర్ఫార్మెన్స్ గుర్తొచ్చి అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ పండలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్, కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా ఎందుకోగాని సినిమాకు మైనస్ అయిన శ్రీముఖి నడుము సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సీన్ బాగా వచ్చిందని కట్ చేయకుండా ఉంచామని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇది మీ డైరెక్షనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో ఉన్న వయసు తేడాను గుర్తు చేస్తూ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే హీరో దర్శకులను పొగడ్డం కామనే. అయితే భోళా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భజన కాస్త ఎక్కువైంది. మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి ఇంతలా పొగిడించుకోవడం అవసరమా అంటున్నారు. చిరంజీవికి అందరివాడు అనిపించుకోవడం అంటే చాలా ఇష్టం. సినిమా టైటిల్కే పరిమితం కాకుండా అందరివాడు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఒక్కోసారి బెడిసి కొడుతోంది, ఇండైరెక్ట్గా కామెంట్ చేసి దొరికిపోతున్నాడు. భోళా శంకర్ రిలీజ్కు ముందు జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుక కూడా ట్రోలింగ్కు కారణమైంది. స్పీచ్ మొదలు పెడుతూనే ఆ రోజుల్లో మేము అనే మాట ఇష్టం ఉండదు, ఈ రోజుల్లో మేము అంటే ఇప్పుడు ఏమీ లేదనేగా అన్నాడు చిరంజీవి. ఈ మాటలు రైవల్ సీనియర్ హీరోకు తగిలాయి. ఆ తర్వాత కవర్ చేస్తూ ఆ రోజుల్లో 100 రోజులు సిల్వర్ జూబ్లీలు ఆడేవని కవర్ చేశాడు చిరంజీవి. భోళా శంకర్ రిజల్ట్ తో రైవల్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు చిరంజీవి దొరికిపోయాడు. ఇక ఆడేసుకున్నారు కూడా. భోళా నిరాశపరచడం చిరంజీవి స్వయంకృతమేనని మెగా అభిమానుడే అంటున్నారు. తెలిసి తెలిసి ఓ ఫ్లాప్ డైరెక్టర్ ను తీసుకోవడంతో సినిమాపై అంచనాలు లేవు. మెహర్ మెగా ఫోన్ పట్టి 10 ఏళ్ళైంది, చుట్టం కదా అని, ఉపాధి కల్పిద్దాం కదా అని ఛాన్స్ ఇచ్చి ట్రోలింగ్ కు కొని తెచ్చుకున్నాడు చిరంజీవి. దీనికి తగ్గట్లుగా ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ, ఎలా చేసినా మెహర్ ఓకే చేసేస్తాడని చెప్పడం, శ్రీముఖి సీన్ ఉంచమని చెప్పడంతో డైరెక్టర్ డమ్మిని చేశాడంటూ ట్రోలింగ్ చేశారు. కర్ణుడి చావుకు 100 కారణాలంటారు. భోళా రిజల్ట్ కు ఉన్నవి 3-4. మెహర్ రమేష్ కు ఛాన్స్ ఇవ్వడమే అతి పెద్ద తప్పైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ తో బిహేవియర్ సినిమాలో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ దెబ్బతీసింది. రిలీజ్ కు ముందు సీనియర్ హీరోను ఇండైరెక్ట్ గా గెలడంతో వాళ్ళ ఫ్యాన్స్ పండు పడేదాకా ట్రోలింగ్ తో గెలిచారు. సినిమా బాగుంటే ఇవేమీ పట్టించుకోకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గుర్తు పెట్టుకుని మరీ ట్రోల్ చేస్తారనేది వేరే విషయం. అయినా కూడా వాల్తేరు వీరయ్య మాదిరి కంబ్యాక్ తో అందరికీ సమాధానం ఎప్పుడిస్తాడా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.